నెల్లూరు జిల్లా కావలి మండలం చెలంచెర్ల వద్ద శ్రీ చైతన్య స్కూల్ బస్సు బోల్తాపడింది. ప్రమాద సమయంలో స్కూల్ బస్సులో మొత్తం 30 మంది విద్యార్థులు ఉండగా 8 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. స్థానికులు గమనించడంతో విద్యార్థులను హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందిస్తున్నారు. అయితే డ్రైవర్ అతివేగం నిర్లక్ష్యం కారణం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్టుగా బాధితులు తెలుపుతున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నెల్లూరు జిల్లా కావలి మండలం చెలంచెర్ల వద్ద శ్రీ చైతన్య స్కూల్ బస్సు బోల్తాపడింది. ప్రమాద సమయంలో స్కూల్ బస్సులో మొత్తం 30 మంది విద్యార్థులు ఉండగా 8 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. స్థానికులు గమనించడంతో విద్యార్థులను హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందిస్తున్నారు. అయితే డ్రైవర్ అతివేగం నిర్లక్ష్యం కారణం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్టుగా బాధితులు తెలుపుతున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజు మార్నింగ్ సుమారు 8:15 చలంచెర నుంచి కావలి వెళ్ళే చైతన్య స్కూల్ వ్యాన్ చలంచ దాటిన తర్వాత అది కిట్టే పడిపోవడం జరిగిందండి. దాంట్లో పిల్లలు 17 మంది ఉన్నారు. ఆ 17 మందిలో దాదాపు 7 పిల్లలకి రోగ దెబ్బలండి. అందరినీ వెంటనే మేము పాల్గొన్న పిల్లల్ని హాస్పిటల్ జాయిన్ చేశామండి. పిల్లలు కనిష్టం బాగానే ఉన్నారు. బీరింగ్ చెప్పితే ఏమీ లేవండి. తర్వాత ఈ యొక్క వెహికల్ యొక్క కండిషన్ ఎట్లా ఉంది? వెహికల్ సీన్ అది ఇదిపోయిందండి. దాటి వల్ల ఇదిపోవడం వల్ల యాక్సిడెంట్ జరిగిందా, లేకపోతే డ్రైవర్ యొక్క నెగ్లిజెన్స్ వల్ల యాక్సిడెంట్ జరిగిందా, ఇన్వెస్టిగేషన్తో తెలుసుకుంటుంది. ఈ యొక్క స్కూల్స్ వ్యాన్స్ స్కూల్స్ ఆటో సంబంధించి నెల్లూరు జిల్లా ఎస్పీ గారు మాకు స్కూల్ స్టార్ట్ అయిన వెంటనే కూడా స్పెషల్ డైరెక్టర్ ముఖ్యం చేశారు. అప్పటి నుంచి ఆటోల మీద మేము డ్రైవ్ చేస్తూనే ఉన్నాము. ఆ స్కూల్ వ్యాన్స్ మీద డ్రైవ్ చేస్తూ ఉన్నాము. ప్లస్ ఈ స్కూల్ వ్యాన్ సంబంధించి ఫర్దర్గా ఎంఈగా రిపోర్ట్ పెట్టి ఇన్స్పెక్షన్ తర్వాత ఫైనల్ చేస్తాం.